Dear students, welcome to IAC. Today's our discussion. So, Constable exam yoka grand test explanation chuddam. So, first question chudandi. A person is told to work for one year work. He gives 3000 rupees and he would give a uniform. But that person only worked for 9 months and earned 2200 and got a uniform. So, how much does that uniform cost? Oka vyakti tam panlo cherchukunna vyakti ki. So, సంవత్సరం తర్వాత 3000 రూపాయలు జీతంగా మరి ఒక యూనిఫామ్ని ఉచితంగా ఇస్తున్నాడు. అంటే ఉచితంగా కాదు, అది తను పనిచేసినందుకు ఒక యూనిఫామ్ ఇస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి సంవత్సరం పాటు చేయలేదు, 9 నెలల పాటు మాత్రమే చేశాడు. 9 నెలలకు గాను 2200 రూపాయలు సో జీతంగా పొంది ఒక యూనిఫామ్ని కూడా పొందాడు. అయితే యూనిఫామ్ ఖరీదు ఎంత? బోత్ ద కేసెస్లో, అంటే సంవత్సరం పనిచేస్తే యూనిఫామ్ వస్తుంది, 9 నెలలు పనిచేసిన తర్వాత కూడా యూనిఫామ్ వచ్చింది. సో ఇక్కడ మనకు ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుందండి. చూడమ్మా, 3000 రూపీస్ తీసుకుంటున్నాడు, ఎప్పుడు సంవత్సరం పనిచేస్తాయి. 3000 రూపీస్ తీసుకుంటున్నాడు, సంవత్సరం పనిచేస్తాయి. అంటే సంవత్సరం అంటే 12 నెలలు కదా, 12 మంత్స్ కదా, 3000 బై 12, ఓకేనండి. ప్లస్ యూనిఫామ్ కాస్ట్ మనకు తెలియదు. యూనిఫామ్ కాస్ట్ మనకు తెలుసా? తెలియదండి. సో యూనిఫామ్ కాస్ట్ తెలియదు, యూనిఫామ్ కాస్ట్ సమ్ ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను, ఓకేనండి. బై ట్వెల్వ్. ఇది ఫస్ట్ ఈక్వేషన్, అలా క్లియర్ అండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే 2200 రూపీస్ మాత్రమే అతను వస్తుంది, ఎప్పుడు 9 నెలలు వర్క్ చేస్తే, ప్లస్ యూనిఫామ్ వస్తుంది. యూనిఫామ్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే సో మనకు వచ్చేటువంటి ఎక్స్ వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకటి మీరు గమనిస్తే, ఈ రెండింటిని ఎందుకు ఈక్వల్ చేసేస్తారంటే, ఆ మనిషి యొక్క నెల జీతము, అంటే నెలకు సరిపడు ఆ యూనిఫామ్ కాస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సో 12 నెలలు చేసినప్పుడు 12 నెలల తగ్గట్టు జీతం వస్తుంది, 9 నెలలు చేస్తే 9 నెలల తగ్గట్టు జీతం వస్తుంది. రెండు కేసులు కూడా యూనిఫాము కామన్గా వస్తుంది, అందుకని ఈ రెండింటిని ఈక్వల్ చేశాను. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో ఒకసారి మీరు గమనిస్తే 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది 250 టైమ్స్ పోతుంది. 12 250 టైమ్స్ 3000. సో ఇప్పుడు మనకు 2200 బై 9. సో 9 టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అనేది, 9 టేబుల్ అని క్యాన్సిల్ అవుతుందా? 9 2s 18, రిమైండర్ ఇస్ వాట్? 40. రిమైండర్ ఇస్ వాట్ అమ్మా? సో 9 2s 18, రిమైండర్ ఇస్ 40. సో 9 3s 27, 9 4s 36. 9 4s 36 క్యాన్సిల్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అవ్వట్లేదు మనకు. 9 టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు, జస్ట్ కీప్ ఏ సైడ్, ఓకేనండి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూలో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఎక్స్ వాల్యూలో సో ఈ ఎక్స్ మైనస్ నైన్ని ఈ ఎక్స్ బై ట్వెల్వ్ని అవతల పంపించేసి ఆ 2200 బై 9ని అవతల పంపించండి. అంటే 250 మైనస్ సో 2200 బై 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై నైన్ మైనస్ ఎక్స్ బై ట్వెల్వ్. ఇక్కడికి మీరు చూస్తే 9 అనేది ఎల్సీఎం అవుతుంది, 9 250 టైమ్స్. సో 9 250 టైమ్స్ ఎంతమో 2250 టైమ్స్ 2250. 2250లోంచి ఒక 2200 తీసేస్తే 50 వస్తుంది. అంటే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే 50 బై 9 వస్తుంది. మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే 50 బై 9. 9 250 టైమ్స్ 2250, ఇఫ్ సబ్ట్రాక్ట్ 2200 ఫ్రమ్ 2250, దట్ ఈస్ 50 బై 9. ఇక్కడ ఎల్సీఎం మనకు ఎల్సీఎం ఎంత వస్తుందంటే 36 వస్తుంది ఎల్సీఎం. సో 9 4s 4x, సో 12 3s 3x. 4x మైనస్ 3x అంటే ఎక్స్, ఎక్స్ బై 36 వస్తుంది. ఎల్సీఎం 36 వస్తుంది, 9 4s 4x, 12 3s 3x. 4x మైనస్ 3x ఇది నథింగ్ బట్ ఎక్స్. సో ఒకసారికి మేము చూస్తే 9 1s 9 4s 450s 200. దేర్ ఫార్ యూనిఫామ్ కాస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 200. యూనిఫామ్ కాస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 200 రూపీస్. సో యువర్ ఆప్షన్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అలా క్లియర్ అండి? లేదు. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా త్రూ ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. కానీ ప్రతి ఆప్షన్ చెక్ చేయాలి. సో అందుకోసం మనం దీన్ని సాల్వ్ చేసాం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ 528 అండ్ దర్ హెచ్సేఫ్ ఈజ్ 33. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ మ్యాచ్ ద గివెన్ వాల్యూస్? రెండు సంఖ్యల మొత్తం 528 మరియు వాటి గసాబా 33 అయినా ఇచ్చిన విలువలకు సరిపోయే సంఖ్యల జతలెన్ని? సో గసాబా 33 అంటున్నాడు కాబట్టి నేను హెచ్సిఎఫ్ 33 అంటున్నాడు కాబట్టి సో ఆ సంఖ్యను నేను ఏమనుకుంటానంటే 33A 33B అనుకుంటున్నాను. ఆ రెండు సంఖ్యలు నేనేమనుకుంటున్నాను, ఐ అస్యూమ్ యాజ్ 33A 33B, బికాస్ 33 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఒక సంఖ్య 33A, మరొక సంఖ్య 33B. సో ఆ రెండు సంఖ్యల మొత్తము, ఆ రెండు సంఖ్యల మొత్తము సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్,
is equal to 528 is equal to what amount 528 put 33 ni common tisi 33 to can cancel chesthe a plus b is equal to 33 how many times amma 33 once as 33 remainder is 19 198 33 6 times 198 a plus b is equal to 16 33 ni common tisa 33 to cancel chesa so 33 one time 33 remainder is 19 198 33 6 times 98 198 36 times 180, 36 is 18, 18 plus 180, 198. Exactly 16 times. ఇప్పుడు మనం సమ్ చేస్తే 16 రావాలి. అలాంటి పెయిర్స్ ఎన్ని ఉంటాయి? అలాంటి జతలు ఎన్ని ఉంటాయి? ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 1 15, ఎస్ సాటిస్ఫై అవుతుంది. చూడండి 1 15, సమ్ చేస్తే 16. 1కి 15కి 1 తప్ప మరే కామన్ ఫ్యాక్టర్ కూడా లేదు. 2 14 రాయొచ్చండి. 2 14 రాయొచ్చా? రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, సో 2కి 14కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఓకేనమ్మా. సో 2 అనేవి 14 అనేవి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. 1 టేబుల్లో కాకుండా 2 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. సో అది ఫ్యాక్టర్ జత కాదు, పేర్ కాదు అది. నెక్స్ట్ 3 13, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ 4 12 పాసిబుల్ అవుతుందండి. 4 12 పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ 5 11, ఎస్. నెక్స్ట్ 6 10, 6 10 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ 7 9, ఎస్ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ 8 8, 8 8కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందుకని పాసిబుల్ అవ్వదు. అంటే పాసిబుల్ అయ్యే పేర్స్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. పాసిబుల్ అయ్యే పేర్స్ ఎన్ని ఉన్నాయేమో? 4 ఉన్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో కో ప్రైమ్ నెంబర్స్ ఉండాలి, అంటే అపార్ట్ ఫ్రమ్ 1 దెర్ ఇస్ నో కామన్ ఫ్యాక్టర్, అలాంటి పేర్స్ అయి ఉండాలి. సో అలాంటి జతలు ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. సో 5 టు ది పవర్ ఆఫ్ -1, ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ 5² ఉందండి. సో 5² పైకి వస్తే ఏమవుతుంది? 5 టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. సో 5 టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. సో దాన్ని 7తో మల్టిప్లై చేస్తే 21/2 అవుతుంది. 21/2 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా, ఇక్కడ 5² ఉంది డినామినేటర్లో. ఈ 5² న్యూమరేటర్కి వస్తే 5 టు ది పవర్ ఆఫ్ -2 అవుతుంది. ఆల్రెడీ 5 టు ది పవర్ ఆఫ్ -1 ఉంది. 5 టు ది పవర్ ఆఫ్ -1, 5 టు ది పవర్ ఆఫ్ -2, 5 టు ది పవర్ ఆఫ్ -3. సో 5 టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ, సో 7/2, 7 3 21, 5 టు ది పవర్ ఆఫ్ -21/2 ఇంటూ, సో 7 టు ది పవర్ ఆఫ్ -4 పైకి వస్తే 7 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. 7 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుంది. 6 ఇంటూ 7/2 అండి. 6 ఇంటూ 7/2, 2 1s are 2 3 times. మనకు 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుందమ్మా? మనకు 7 టు ది పవర్ ఆఫ్ 6, 7 టు ది పవర్ ఆఫ్ 6 వచ్చినప్పుడు మనకు 2 1s are 2 3s are 21 వస్తుంది. 7 టు ది పవర్ ఆఫ్ 21, 7 టు ది పవర్ ఆఫ్ 21. ఓకేనండి. ఈ -4 న్యూమరేటర్కి వస్తే 7 టు ది పవర్ ఆఫ్ 6 అవుతుందండి. హోల్ పవర్ 7/2 ఉంది. హోల్ పవర్ 7/2 ఉంది. 2తో కానీ క్యాన్సిల్ చేసినప్పుడు, సో 3 7s are 21, 7 టు ది పవర్ ఆఫ్ 21 వస్తుంది. ఓకేనండి. ఇంటూ ఇక్కడ చూస్తే 5 టు ది పవర్ ఆఫ్ 3 ఉంది. ఇది న్యూమరేటర్కి వస్తే 5 టు ది పవర్ ఆఫ్ -3 అవుతుంది. ఆల్రెడీ 5 టు ది పవర్ ఆఫ్ -2 ఉంది. 5 టు ది పవర్ ఆఫ్ -2, 5 టు ది పవర్ ఆఫ్ -3, 5 టు ది పవర్ ఆఫ్ -5. సో 5 టు ది పవర్ ఆఫ్ -5 ఇక్కడ 5/2 ఉందండి. అంటే 5 ఇంటూ 5 25, 25/2. సో 5 టు ది పవర్ ఆఫ్ 25/2. ఇంకొక విషయం ఏంటంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ఇప్పుడు 7 ఉందండి, 7 చూద్దాం. ఇక్కడ 7 టు ది పవర్ ఆఫ్ -5 ఉందండి. ఇది న్యూమరేటర్కి వస్తే 7 టు ది పవర్ ఆఫ్ +5 అవుతుంది. 7³, 7 టు ది పవర్ ఆఫ్ 5, 7 టు ది పవర్ ఆఫ్ 8 అవుతుంది. సో హోల్ పవర్ -5/2 ఉంది కాబట్టి 2 1s are 2 4s are, 2 1s are 2 4s are, 4 5s are 20. అంటే 7 టు ది పవర్ ఆఫ్, సో -20, 7 టు ది పవర్ ఆఫ్ -20, 7 టు ది పవర్ ఆఫ్ -20. ఒకసారికి మీరు గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ హ్యూ 7 టు ది పవర్ ఆఫ్ 21 నుంచి 7 టు ది పవర్ ఆఫ్ -20 తీసేస్తే మనకు 7 టు ది పవర్ ఆఫ్ 1 వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ -21/2, 5 టు ది పవర్ ఆఫ్ 25/2. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను కూడుకుంటాం. వెన్ అవర్ బేసిస్ ఆర్ ఈక్వల్ పవర్స్ వీ నీడ్ టు యాడ్. -21/2 + 25/2. సో ఎల్సిఎమ్ ఇస్ టు -21 + 25 + 4 + 4/2 ఈజ్ నథింగ్ బట్ 5² ఓకేనండి. 5² 5² ఈజ్ నథింగ్ బట్ 25. 25 7s are 175. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 175. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్? క్రింది వాటిలో అన్నిటికన్నా పెద్దదేంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ క్వశ్చన్ అడిగినప్పుడు రాడికండ్ అంటే ఈ 90ని మనం రాడికండ్ అని పిలుస్తాం. 90ని మనం ఏమని పిలుస్తాం? రాడికండ్ అని పిలుస్తాం. సో ఈ 90ని మనం రాడికండ్ అని పిలుస్తాం. సో ఈ రాడికండ్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, √19 17 డిఫరెన్స్ ఎంత? 2 ఉంది. 7 5 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో 13 11 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 5 3 డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
రాడికండ్ డిఫరెన్సెస్ ఏమైనప్పుడు, రాడికండ్స్ డిఫరెన్సెస్ ఏమైనప్పుడు ఏ రాడికండ్ వాల్యూ అయితే చిన్నగా ఉంటుందో దానికి పెద్ద వాల్యూ ఉంటుందండి. ఇట్స్ హ్యావింగ్ హైయెస్ట్ వాల్యూ. ఓకేనమ్మా, సో గుర్తుపెట్టుకోండి రాడికండ్ డిఫరెన్సెస్ ఏమున్నప్పుడు. ఇక్కడ మీరు చూస్తే నాలుగు ఆప్షన్స్లో కూడా రాడికండ్ డిఫరెన్సెస్ ఏముంది, దట్ ఈస్ టూ. రాడికండ్ డిఫరెన్సెస్ ఏమున్నప్పుడు ఏ రాడికండ్ వాల్యూ అయితే, ఏ రాడికండ్ వాల్యూ అయితే సో చిన్నగా ఉంటుందో దట్ షుడ్ బి ద లార్జెస్ట్ వన్, దట్ షుడ్ బి ద లార్జెస్ట్ వన్. సో మీరు ఆరోహణ క్రమంలో రాయమన్నా కూడా రాయొచ్చు, అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నా రాయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నా రాయొచ్చు, లేదా స్మాలెస్ట్ వన్ అని అనుకోండి, ఏ రాడికండ్ వాల్యూ అయితే లార్జెస్ట్ ఉంటుందో దట్ ఈజ్ హ్యావింగ్ స్మాలెస్ట్ వాల్యూ. సరే మీరు అలా ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు సార్? మీరు కావాలంటే రేషనలైజేషన్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. రేషనలైజేషన్ అక్కడ నేమ్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ అలా చేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాడికండ్ డిఫరెన్సెస్ ఏమైనప్పుడు ఏ రాడికండ్ వాల్యూ అయితే చిన్నగా ఉంటుందో దట్ షుడ్ బి ద హైయెస్ట్ వాల్యూ. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? సో ద వన్ నెంబర్ ఈజ్ ట్రిపుల్ ద బిగ్ నెంబర్ ఇన్ టూ నెంబర్స్ అండ్ ఫోర్ టైమ్స్ అ స్మాలర్ నెంబర్ ఇన్ ఫైవ్. సో విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సిక్స్. సో విచ్ ఈస్ ద సిక్స్ టైమ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. సో వాట్ ఆర్ దోస్ టూ నెంబర్స్? రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యను మూడింతలు చేసి చిన్న సంఖ్య నాలుగింతలు చేసినను, ఐదు మధ్య ఐదు అనేది భేదం ఉంటుంది. ఆ రెండు సంఖ్యల మొత్తం, ఆ రెండు సంఖ్యల భేదమును ఆరింతలు చేసిన, సో సిక్స్ ఎక్కువగా ఉండును ఆ రెండు సంఖ్యలు. ఇవి చూద్దాం త్రూ. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి అండి, ఎందుకంటే ఒక సంఖ్యను ఎక్స్ ఇంకో సంఖ్యను వై అనుకోవడం వెళ్తే చాలా టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సో ఆప్షన్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి, ఆప్షన్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా, రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యను మూడింతలు చేసి, రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్యను మూడింతలు చేసి. సో పెద్ద సంఖ్య అన్నాడు, పెద్ద సంఖ్యను మూడింతలు చేసి అన్నాడు. ఇప్పుడు 59ని త్రీ టైమ్స్ చేస్తే ఏమవుద్ది? 59 త్రీ టైమ్స్ చేయాలి. సో 360 టైమ్స్ అంటే 180. సో 180కి ఒక త్రీ తక్కువ అంటే 177. సో పెద్ద సంఖ్యను త్రీ టైమ్స్ చేశాను, ఎస్. సో పెద్ద సంఖ్యను మూడింతలు చేసి చిన్న సంఖ్య నాలుగింతలు చేసినాను, నాలుగింతలు చేయాలి దీన్ని, అంటే 4 times of 43. సో 4 times of 43 is 172. 4 times of 43 is 172. ఓకేనమ్మా, 4 40 times 160, 4 3 is 12. 12 plus 160 172. సో డిఫరెన్స్ అనేది 5 వచ్చింది కదా, ఎస్ డిఫరెన్స్ అనేది 5 వచ్చింది. కానీ మిగతా ఆప్షన్ చూద్దాం. సో 45 త్రీ టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? అసలు ఇది పాజిబుల్ అవ్వదు, ఎందుకంటే సో లార్జ్ నెంబర్ని త్రీ టైమ్స్ చేయాలి కదా. లార్జ్ నెంబర్ని త్రీ టైమ్స్ చేస్తే 165 వస్తుంది. లార్జ్ నెంబర్ని త్రీ టైమ్స్ చేస్తే 165 వస్తుంది. ఓకేనమ్మా, చిన్న సంఖ్యను 4 times చేయాలి. 4 times చేస్తే ఎంత వస్తుందండి? 180 వస్తుంది. 4 times చేస్తే ఎంత వస్తుందండి? 180 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్ని 3 times చేసి స్మాలెస్ట్ నెంబర్ని 4 times చేస్తే డిఫరెన్స్ 15 వస్తుంది. అంటే మనం కాన్ఫిడెంట్గా ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అండి, సో లార్జెస్ట్ నెంబర్ని 3 times చేస్తే ఎంత వస్తుందండి? 186 వస్తుంది. సో దీన్ని 4 times చేస్తే 433 times 132. సో డిఫరెన్స్ 5 అండి? నో, దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ని 3 times 225 వస్తుంది, 225 వస్తుంది. సో ఇక్కడ మనకు స్మాలెస్ట్ నెంబర్ని 4 times 465 times 260 వస్తుంది. ఓకేనమ్మా, ఈ డిఫరెన్స్ మనకు 5 ఉందా అండి? లేదు. అంటే లార్జెస్ట్ నెంబర్ని 3 times చేసి స్మాలెస్ట్ నెంబర్ని 4 times చేస్తే డిఫరెన్స్ 4 వచ్చేటువంటి, డిఫరెన్స్ 5 వచ్చేటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. ఒకవేళ అలా వచ్చే ఆప్షన్ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తామండి. సో అనవసరంగా సెకండ్ స్టేట్మెంట్ తీసుకొని చేసి అది ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ని మనం చేసేటప్పుడు రెండు ఆప్షన్స్ కింద ఉన్నట్లయితే సో అప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తాం. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? సో ఏ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ బి టు కంప్లీట్ ఏ టాస్క్? ఇఫ్ ద టూ ఆఫ్ దెమ్ కుడ్ కంప్లీట్ ఏ టాస్క్ టుగెదర్ ఇన్ 18 days, హౌ మెనీ డేస్ వుడ్ బి అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్? సో ఏ ఒక పనిని పూర్తి చేయడానికి బీకి పట్టే సమయానికన్నా 50% ఎక్కువ సమయం పడుతుంది. వారిద్దరే కలిసి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు, అయితే బి ఒకడు ఆ పనిని 8 రోజుల్లో చేయగలడు. సో చూడమ్మా, ఏ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ బి, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బి టేక్స్ 100%, ఇఫ్ బి టేక్స్ 100% టైమ్, సో ఏ టేక్స్ 50% మోర్? ఏ టేక్స్ 50% మోర్ ఇస్ నథింగ్ బట్ 150%. దిస్ ఈజ్ టైమ్స్ రేషియో. దిస్ ఈజ్ వాట్ టైమ్స్ రేషియో, డేస్ రేషియో. అలా ఫీ క్లియర్ అండి? అంటే టైమ్స్ రేషియో ఈజ్ 3:2. టైమ్స్ రేషియో ఈజ్ 3:2. ఐ ఆల్రెడీ టోల్డ్ వెరీ క్లియర్. సో టైమ్స్ రేషియో ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎఫిషియన్సీ రేషియో. సో ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందండి అప్పుడు? 2:3 అవుతుంది. అంటే సామర్థ్యాల నిష్పత్తి 2:3 అవుతుంది. కాలాల నిష్పత్తి 3:2 అయితే, సమయాల నిష్పత్తి 3:3 అయితే, సామర్థ్యాల నిష్పత్తి 2:3 అవుతుంది. సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుందండి? 2:3 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఏ అనే వ్యక్తి రోజుకు 2 పనులు చేయగలిగితే బి అనే వ్యక్తి రోజుకు 3 పనులు చేయగలడు.
సో మరి ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎన్ని డేస్ పట్టిందండి? 18 డేస్ పట్టింది. ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేస్తే 18 డేస్ పట్టిందంటే ఇద్దరు కలిస్తే రోజుకి ఎన్ని చేయగలరు? ఏ 2 చేయగలరు, బి 3 చేయగలరు. ఇద్దరు కలిస్తే ఎన్ని చేయగలరు? 5 చేయగలరు. ఇద్దరు కలిస్తే 5 చేయగలరు. 18 5 ఎంతమ్మా? 90. అంటే టోటల్ వర్క్ అనేది 90 యూనిట్స్ ఉందండి. టోటల్ వర్క్ 90 యూనిట్స్ ఉంది. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ 90 యూనిట్స్ని బి ఒక్కడే చేసామంటే ఎన్ని డేస్లో చేస్తాడు? మరి 90 యూనిట్స్ని బి ఒక్కడే రోజుకి ఎన్ని చేయగలడు? 3 చేయగలడు. రోజుకు 3 చేయగలడు, రోజుకి 3 చేయగలడు. మొత్తం వర్క్ 90 ఉంది. అంటే బి ఒక్కడే చేసామంటే ఆ వర్క్ మొత్తం చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? 30 డేస్ పడుతుంది. ఎన్ని డేస్ పడుతుందమ్మా? 30 డేస్ పడుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏండ్ బి ఆర్ 2 పైప్స్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 అవర్స్, 20 అవర్స్ రెస్పెక్టివ్లీ. పైప్ సి ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 25 అవర్స్. ఫస్ట్ ఓపెన్ 3 పైప్స్ అండ్ సి క్లోజ్డ్ ఆఫ్టర్ 10 అవర్స్. దెన్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? సో ఒక ట్యాంక్ని ఏబి పైపులు వరుసగా 15 గంటలు 20 గంటల్లో నింపును. పైప్ సి నిండుగా ఉన్న ట్యాంక్ని 25 గంటల్లో ఖాళీ చేస్తుంది. ముందుగా 3 పైపులు తెరిచి 10 గంటల తర్వాత సీను మూసివేశారు. ఆయన ఆ ట్యాంక్ నిండుకు ఎంత సమయం పట్టును? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 2 ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయి, 1 ఎంటీ పైప్ ఉంది. ఫస్ట్ టోటల్ ట్యాంక్ సామర్థ్యం ఎంత కనుక్కుందాం. సో వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఎంత చేయగలరో చూద్దాం. దాని తర్వాత మనం సమ్ స్టార్ట్ చేద్దాం. సో ఏ అలోన్ ఎన్ని అమ్మా? ఏ ఈజ్ ఎ ఫిల్లింగ్ పైప్. ఏ అలోన్ హౌ మనీ అండి? సో ఏ అలోన్ 15 అవర్స్. సో బి అలోన్ అమ్మా 20 అవర్స్. బి అలోన్ 20 అవర్స్. సి అనేది ఎంటీ పైప్ అండి. సి అలోన్ 25 అవర్స్. సి అలోన్ 25 అవర్స్. ఫస్ట్ మనం చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటంటే సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. టోటల్ ట్యాంక్ కెపాసిటీ. సో హౌ టు ఫైండ్ అవుట్ టోటల్ ట్యాంక్ కెపాసిటీ? వీ నీడ్ టు గో ఫర్ ఎల్సిఎం. సో 15 20, ఎల్సిఎం ఈజ్ 60. ఎల్సిఎం ఇస్ వాట్? 60. సో ఇట్ గోస్ 5 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 3 టైమ్స్. 3 టైమ్స్ ఆఫ్ 20, 60. 60 25. సో ఇట్ గోస్ 5 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 5 టైమ్స్. 5 టైమ్స్ ఆఫ్ 60, 300. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఈస్ 300. సో 300 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ ఏ అలోన్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 15 అవర్స్. 300 లీటర్లు నింపడానికి ఏ ఒకటే 15 అవర్స్ పడుతుంది. అంటే గంటకి ఎన్ని లీటర్స్ నింపుతున్నట్టు అండి? 20 లీటర్స్ నింపుతున్నట్టు. అంటే ఏ ద్వారా 20 లీటర్స్ ట్యాంక్లోకి వస్తున్నాయండి? 20 లీటర్స్ ట్యాంక్లోకి వస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాను. సో ఒకసారి మీరు గమనిస్తే ఈ 300 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ని సో బి అనే పైపు 20 అవర్స్లో నింపుతుంది, 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 20 అవర్స్లో 300 లీటర్స్ అంటే సో పర్ అవర్కి ఎన్ని లీటర్స్ వస్తున్నాయండి? 15 లీటర్స్. 15 లీటర్స్ వస్తున్నాయండి ట్యాంక్లోకి వస్తున్నాయి, అందుకని ప్లస్ తీసుకున్నాను. సో ఇదే 300 లీటర్స్ ట్యాంక్ని సిఎన్ఏ ఖాళీ చేసే పైపు 25 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే 300 లీటర్లని 25 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే 25 ఎన్నిసార్లు అంటే 12 సార్లు. 25 ఎన్నిసార్లు అమ్మా? 12 సార్లు. అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే సో మనకు మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే 35 లీటర్లు వస్తున్నాయి, 12 లీటర్లు పోతున్నాయి. ఇక్కడ ఫస్ట్ ఓవరాల్గా చెప్తాను చూడండి అండి. మొదటి 10 గంటలు 3 పైప్స్ కూడా ఆన్ అయి ఉన్నాయి. 35 వస్తున్నాయి, 12 పోతున్నాయి. 35 వస్తున్నాయి, 12 పోతున్నాయి అంటే ట్యాంకులో ఎన్ని లీటర్స్ ఉన్నట్టు? 23 లీటర్స్ ఉన్నట్టు. అంటే 1 అవర్కి నెట్ రిజల్ట్ 23 లీటర్స్ ఉన్నట్టు. అలా ఎన్ని అవర్స్? 10 అవర్స్. అవర్కి 23 చెప్పున సో 10 అవర్స్ అంటే 230 లీటర్స్. 10 అవర్స్ తర్వాత సీని క్లోజ్ చేసాం. సీని క్లోజ్ చేసామంటే ఇప్పుడు మనకు టోటల్ 300 లీటర్స్లో 230 లీటర్స్ నిండిపోయింది. ఇంకెంత నిండాలి? 70 లీటర్స్ నిండాలి. ఈ 70 లీటర్స్ ఎవరు నింపాలి? ఏబీ నింపాలి. ఎందుకంటే సీని క్లోజ్ చేసాం. ఏబీ 1 అవర్కి ఎంత నింపగలదు? 35 నింపగలదు. సో అవర్కి 35 చెప్పిన టోటల్ ట్యాంక్కి సో 70 ఉంది. ఇంకా నింపాల్సిన 70 ఉంది. ఇంకో 2 అవర్స్ పడుతుంది. స్టార్టింగ్లో 10 అవర్స్, ఇప్పుడు ఒక 2 అవర్స్, మొత్తం టోటల్ 12 అవర్స్. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 12 అవర్స్. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇనీషియల్గా 3 పైపులు ఒకేసారి ఆన్ చేసాం. మూడు పైపులు ఒకేసారి ఆన్ చేస్తే పరిస్థితి ఏంటయ్యా అంటే 35 లీటర్ల ట్యాంకులకు వస్తున్నాయి, సో 12 లీటర్లు పోతున్నాయి. అంటే 35 వచ్చి 12 పోవడం అంటే దాని మీనింగ్ ఏంటి? ట్యాంక్లో 23 లీటర్లు నెట్ రిజల్ట్ ఉన్నట్టు. ట్యాంక్లోకి 23 లీటర్లు వస్తున్నాయి. అలా ఎన్ని గంటలు? 10 అవర్స్. అలా ఎన్ని అవర్స్ అమ్మా? 10 అవర్స్. సో 23 ఇంటూ 10 ఎంత అండి? 230. అంటే 10 అవర్స్కి ట్యాంక్లోకి 230 లీటర్స్ వచ్చేసాయండి. ఇప్పుడు సీని క్లోజ్ చేసాం. సీని క్లోజ్ చేస్తే ఎవరు ఉంటారండి? ఏ ప్లస్ బి ఉంటారండి. టోటల్ 300లో 230 వచ్చేసేయండి. ఇంకెంత ఉన్నాయి? 70. ఆ 70 ఎవరు ఫిల్ చేయాలి? ఏ ప్లస్ బి ఫిల్ చేయాలి. ఏ ప్లస్ బి 1 అవర్కి ఎంత ఫిల్ చేయగలరు? 35 ఫిల్ చేయగలరు. సో 1 అవర్కి 35 ఫిల్ చేయగలరు. 70 అంటే ఎన్ని అవర్స్ పడుతుందండి? 2 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 10 అవర్స్. మొత్తం ఎన్ని అవర్స్ అండి? మొత్తం ఎన్ని అవర్స్ అమ్మా? 12 అవర్స్. అంటే టోటల్గా 12 అవర్స్ పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్.
A person can travel 24 kilometers. The distance must be completed in 40 minutes. He completes 5 by 8th of the distance in 7 by 10th of the time. So, and how fast must we travel to complete the rest of the distance in the rest of the time? So, జాగ్రత్త చూడమ్మ, ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేయాలి. అతని టార్గెట్ ఏంటంటే, సో హీ నీడ్ టు కంప్లీట్ ద 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇన్ 40 మినిట్స్. అతడు 5/8, సో 5/8, 5/8, సో వంతు దూరాన్ని 7/10 వంతు కాలంలో పూర్తి చేసిన మిగిలిన కాలంలో పూర్తి చేయడానికి ఎంత వేగంతో అతను ప్రయాణించాలి? సో 5/8, సో దూరాన్ని అసలు మొత్తం ఎంత దూరం ఉందండి? 24 ఉందండి. 24లో 5/8 అయిపోయిందండి. అంటే 8 3s 5 3s 15, అంటే 15 కిలోమీటర్స్ అయిపోయిందండి. 25లో మొత్తం కిలోమీటర్స్ 24, ఆ 24లో 15 అయిపోయిందండి. ఇంకెంత ఉండదండి మిగిలిన దూరం? సో మిగిలిన దూరం 9 కిలోమీటర్స్ అండి. మిగిలిన దూరం ఎంత? 9 కిలోమీటర్స్. ఇప్పుడు మిగిలిన కాలం ఎంత చూడాలి? 7/10 వంతు కాలం అండి. అంటే మొత్తం కాలం 40 మినిట్స్ అండి. మొత్తం కాలం 40 మినిట్స్. 7/10 వంతు అయిపోయిందండి. అంటే 28 నిమిషాలు అయిపోయిందండి. 28 నిమిషాలు అయిపోయింది. 40 నిమిషాల్లో 28 నిమిషాలు అయిపోయిందండి. ఇంకెంత నిమిషాలు ఉంటుందండి? 12 నిమిషాలు ఉంటుందండి. మన నిమిషాలని మన అవర్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే, సో 12/60 అండి. 12 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 చేయాలి. 12 1s 12 5s 5 9s 45, అంటే ద రిమైనింగ్ డిస్టెన్స్ వీ నీడ్ టు ట్రావెల్ విత్ 45 కిలోమీటర్ పర్ అవర్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 45 కిలోమీటర్ పర్ అవర్. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ని 45 కిలోమీటర్ పర్ గంటతో మనం ఇంకా ట్రావెల్ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం అనుకున్నటువంటి కాలంలో దాన్ని పూర్తి చేయగలం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 135 మీటర్స్ లాంగ్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్ పర్ అవర్. సో వాట్ టైమ్ డస్ ఇట్ టేక్ టు క్రాస్ ఎ పర్సన్ వాకింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 4 కిలోమీటర్ పర్ అవర్? సో 4 కిలోమీటర్ పర్ అవర్, సో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 135 మీటర్ల పొడవున్న ఒక రైలు గంటకి 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. దానికి అభిముఖంగా 4 కిలోమీటర్ల వేగంతో నడిచే వ్యక్తిని దాటుటకు అది తీసుకున్న సమయం ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిని ఒక రైలు దాటుతుంది అంటే డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద ట్రైనే డిస్టెన్స్ అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇక్కడ? 135 మీటర్స్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ వాట్? 135 మీటర్స్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. కానీ ఇక్కడ మనిషి గమనంలో ఉన్నాడు, ట్రైను గమనంలో ఉంది. అంటే ద మ్యాన్ ఇస్ ఇన్ మోషన్, ద ట్రైన్ ఇస్ ఆల్సో ఇస్ ఇన్ మోషన్. వెన్ అవర్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏక సమయంలో రెండు వస్తువులు గమనంలో ఉంటే మనం సాపేక్ష వేగం తీసుకుంటాం, మనం రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ అంటే ఏ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అండి. అప్పుడు 50+4 54 అవుతుందండి. 50+4 54 అవుతుంది. కానీ దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో మనం మల్టిప్లై చేయాలి. 5/18తో మనం మల్టిప్లై చేయాలి. ఒక్కసారికి మీరు గమనించినట్లయితే 18 3s 54, 3 5s 15, సో 15 9s, సో 135. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9 సెకండ్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9 సెకండ్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద స్పీడ్ ఆఫ్ ఏ స్విమ్మో ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 8 కిలోమీటర్ పర్ అవర్. హీ స్పీడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు ద కరెంట్ ఇట్ ఈస్ 5 కిలోమీటర్ పర్ అవర్. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ ఇన్ డౌన్ స్ట్రీమ్? సో నిలకడగా ఉన్న నీటిలో ఒక ఈతగాడి వేగము, సో 8 కిలోమీటర్ పర్ గంట, అంటే బి ఇచ్చున్నాడు. ఓకేనమ్మా? బి ఓకేనండి. స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్, స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ ఇస్ వాట్? బి. బి ఈజ్ ఈక్వల్ టు 8. ప్రవాహానికి వ్యతిరేక దిశలో అతని వేగము, సో అంటే ఆపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ వై ఈజ్ ఈక్వల్ టు b-c = 5. అప్ స్ట్రీమ్ స్పీడ్ y = b-c = 5. అయితే ప్రవాహానికి అనుకూల దిశలో అతని వేగం ఎంత? వాళ్ళు అడిగేది x. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x ఈజ్ ఈక్వల్ టు వాట్? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ b+c. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ ఇచ్చినారు, మనకు కావాల్సింది అప్ స్ట్రీమ్ స్పీడ్ అడుగుతున్నారు. ఒకసారికి మీరు చూస్తే b-c = హౌ మచ్ అండి? 5. b-c = 5. సో బి ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ? 8. బి ఈజ్ ఈక్వల్ టు వాట్? 8. సో 8-c = 5, దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ? 3. సి ఈజ్ ఈక్వల్ టు వాట్? 3. సి ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి సి ఈజ్ ఈక్వల్ 3 ఉండాలి, అప్పుడు మాత్రమే b-c = 5 అవుతుంది. ఇప్పుడు మనకు బి ఈజ్ ఈక్వల్ తెలుసు, సి ఈజ్ ఈక్వల్ తెలుసు. బి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మ? 8. సి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మ? 3. సో 8+3 అంటే 11. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 11. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 11. సో అనుకూల దిశలో అతని వేగము 11 కిలోమీటర్ పర్ గంట. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఇన్ అన్ అసెంబ్లీ ఎలక్షన్ బిట్వీన్ ద టూ క్యాండిడేట్స్ హూ రిసీవ్డ్ 30% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ లాస్ట్ బై 150,000 ఓట్స్, 20% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ ఇన్వాలిడ్,
సో వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ క్యాస్ట్ ఫర్ ద విన్నింగ్ క్యాండిడేట్. ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరి మధ్య జరిగిన ఒక ఎన్నిక ఎందు పోలైన ఓట్లలో 30% ఓట్లను పొందిన అభ్యర్థి 150,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు, మొత్తం పోలైన ఓట్లలో 20% చెల్లలేదు, ఆయన గెలిచిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఎంత? 20% ఓట్లు చెల్లలేదండి. సో 20% ఆర్ ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ 80%. ఓకేనమ్మా, రిమైనింగ్ 80%లో, సో రిమైనింగ్ 80%లో, సో ఓడిపోయిన అభ్యర్థికి అంటే ఎలక్షన్ లాస్ అయిన అభ్యర్థికి సో 30% వచ్చాయండి. అంటే మళ్ళా ఈ 80%లో 30% క్యాలిక్యులేట్ చేయొద్దండి, 80% 30% మొత్తం 100% తీసుకుంటే 100%లో 20% చెల్లలేదు, 30% ఏమో విన్నింగ్ లూజింగ్ క్యాండిడేట్కి వచ్చాయి, రిమైనింగ్ 50% ఏమో విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చాయి. ఓకేనమ్మా, రిమైనింగ్ 50% విన్నింగ్ క్యాండిడేట్కి వచ్చాయి. ఓకేనండి, అప్పుడు మెజారిటీ ఎంత అండి? మెజారిటీ 20% అండి. మెజారిటీ ఎంత అండి? 20% అంటే మెజారిటీ, ద డిఫరెన్స్ బిట్వీన్ ద విన్నింగ్ క్యాండిడేట్ అండ్ లూజింగ్ క్యాండిడేట్ ఇస్ నథింగ్ బట్ మెజారిటీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 20% అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ 20% అంటే 20% ఇస్ నథింగ్ బో 150,000. 20% ఇస్ నథింగ్ బట్ వాట్? 150,000. సో 150,000 ఓట్స్తో సో గెలిచాడండి. అంటే 150,000 ఓటుతో ఓడిపోయాడన్న గెలిచిన అభ్యర్థి 150,000 ఓటుతో గెలిచినట్టేగా. సో అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే, గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత? గెలిచిన అభ్యర్థి కంటే ఎన్ని ఎంత శాతం అమ్మా? 50%. గెలిచిన అభ్యర్థికి 50% వచ్చాయి. సో ఒకసారి కానీ మీరు చూసినట్లయితే, సో 21 జాస్, 25 జాస్, సారీ 20 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో చూద్దాం, సో 0 0 క్యాన్సిల్ అవుతాయి. 2 ఎనీ టైమ్స్ అమ్మా? 2 7,500 టైమ్స్ అంటే 275,000 టైమ్స్. 575,000 టైమ్స్. 575,000 టైమ్స్ ఇస్ నథింగ్ బో 375,000. 575 టైమ్స్ 375. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 375,000. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మెడికల్ షాప్ ఓనర్ బైస్ గూడ్స్ వర్త్ 6,000 ఫ్రమ్ ఏ కంపెనీ, సోల్డ్ 1/3 ఆఫ్ దెమ్ ఫర్ 30% లాస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆన్ ద రిమైనింగ్ కమ్యూనిటీ ఇన్ ఆర్డర్ టు గెట్ నో ప్రాఫిట్ నో లాస్? సో మొత్తం మీద అతనికి ఎటువంటి ప్రాఫిట్ లేకుండా ఉండాలి అంటే, సో మరి ఆ రిమైనింగ్ గూడ్స్ని ఎంత శాతం ప్రాఫిట్కి అతను అమ్మాలి? ఒకసారికి మీరు చూస్తే, ఒక మెడికల్ షాప్ యజమాని ఒక కంపెనీ నుండి 6,000 విలువ చేసే సరుకును కొన్నాడు. వాటిలో 1/3 భాగాన్ని 30% నష్టానికి విక్రయించాడు. అతనికి లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలి అంటే మిగిలిన సరుకుపై అతను ఎంత శాతం లాభం నిర్ణయించాలి? ఒకసారి మీరు చూస్తే దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. మొత్తం 6,000 సరుకు అండి. మొత్తం ఎంత సరుకు అండి? 6,000 సరుకు. ఈ 6,000 సరుకులో 1/3 అండి. అంటే 1/3 అంటే ఎంతమ్మా? 1/3 అంటే 2,000 సరుకు అండి. ఈ 2,000 సరుకుని సో అతను ఎంత శాతం నష్టానికి అమ్మాడండి? 30% నష్టానికి అమ్మాడండి. అంటే 2,000 మీద 30% అండి. 10% అంటే 200, 30% అంటే 600. అంటే అతను 1,400 రూపాయలకు అమ్ముకున్నాడండి. 1,400 రూపాయలకు అమ్ముకున్నాడు. ఓకేనండి. సో అంటే అతనికి మొదటి 2,000 మీద వచ్చింది 1,400 అండి. కానీ మొత్తం మీద లాభము రాదు నష్టము రాదంటే, సో కొన్న వేల అమ్మిన వేల సమానం అవ్వాలి. అంటే మనకు కొన్న వేల 6,000 కాబట్టి అమ్మిన వేల కూడా ఫైనల్గా 6,000 రావాలి. అమ్మిన వేల కూడా ఫైనల్గా ఏం రావాలండి? 6,000 రావాలి. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ కూడా, సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ కూడా మనకు 6,000 రావాలి. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ కూడా 6,000 వస్తేనే అప్పుడు మనకు, సో టోటల్ కాస్ట్ ప్రైస్ 6,000 కాబట్టి అప్పుడు మనకు టోటల్ మీద నో ప్రాఫిట్ నో లాస్ వస్తుంది. ఆల్రెడీ మనకు 1,400 మాత్రమే వచ్చింది 1/3 ఆర్టికల్స్ మీద. అంటే రిమైనింగ్ మనీ 4,600 మనీ ఎక్కడి నుంచి రావాలి మనకు? సో రిమైనింగ్ మీద రావాలి. రిమైనింగ్ అంటే 1/3 పోతే ఇంకెంత ఉంటుందండి? 2/3 ఉంటుంది. 1/3 పోతే ఇంకెంత ఉంటుంది? 2/3 ఉంటుంది. సో 2/3 అంటే ఎంతమ్మా? 4,000. అంటే 4,000 సరుకుని మనం 4,600 అమ్మాలి. అంటే ఎంత లాభానికి అమ్మాలండి? 600 లాభానికి అమ్మాలి. 600 లాభానికి అమ్మాలంటే ఆ 600 దేని మీద లాభం రావాలి? ఆ 600 దేని మీద ప్రాఫిట్ రావాలి? 4,000 మీద రావాలి. సో 4,000లో 10% అంటే 400, 5% అంటే 200. అంటే రిమైనింగ్ ఆర్టికల్స్ మనం 15% ప్రాఫిట్కి అమ్ముకోవాలి. రిమైనింగ్ ఆర్టికల్స్ మనం 15% ప్రాఫిట్కి అమ్ముకుంటే ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా సాటిస్ఫై అవుతుంది. ఓకేనమ్మా, ఇది ఈ విధంగా చేయొచ్చండి, లేదా మిక్సర్ అలిగేషన్ ద్వారా, సో మిశ్రమాల దాని ద్వారా కూడా చేయొచ్చండి. చూడండమ్మా, ఒకసారి మీరు చూస్తే 1/3 ఆర్టికల్స్ని 30% నష్టానికి అమ్ముకున్నాడండి. కానీ ఓవరాల్గా లాభం లేదు నష్టం లేదండి. ఓవరాల్గా లాభం లేదు నష్టం లేదండి. 30%కి 1/3 అంటే, సో ఒక భాగం 30% అండి. అంటే రిమైనింగ్ అంటే 2 భాగాలు వస్తాయి కదా, అంతే కదా? మొత్తం 3 పార్ట్స్ అండి. 1/3 భాగం అంటే మొత్తం 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్లో 1 భాగం నష్టానికి అమ్మాడు, అంటే రిమైనింగ్ 2 పార్ట్స్ సో లాభానికి అమ్మాలి. అలా ఫీ క్లియర్ అండి? అదే. సో ఒకసారి మీరు చూస్తే ఖచ్చితంగా రిమైనింగ్ లాభానికి అమ్మాలి. ఇక్కడ 30 ఉందండి. 30 0 డిఫరెన్స్ ఎంత అండి? 30 అండి. 30 0 డిఫరెన్స్ ఎంత? 30. జాగ్రత్త వినమ్మా, మైనస్ 30 వద్దు.
మైనస్ 30కి ప్లస్ 0కి డిఫరెన్స్ 30 అండి. అంటే 2 పార్ట్స్ అంటే 30 అండి. 2 పార్ట్స్ 30 అయినప్పుడు 2 పార్ట్స్ 30 అయినప్పుడు ఒక పార్ట్ ఎంత అవ్వాలండి? 15 అవ్వాలి. అంతే కదా. 2 పార్ట్స్ 30 అయినప్పుడు 1 పార్ట్ 15 అవ్వాలి. అంటే ఇక్కడ కూడా 1 పార్ట్ అంటే 15 అవ్వాలి కదా. అంటే ఇక్కడ 15 రావాలి అంటే, ఇక్కడ 15 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 15 ఉండాలి. ఇక్కడ 15 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 15 ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 15%. అంటే రిమైనింగ్ ఆర్టికల్స్ని అతను 15% ప్రాఫిట్కి అమ్ముకున్నట్లయితే సో ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాకుండా ఉంటుంది. ఇలా చేసేదానికన్నా ఇలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? చాయిస్ ఇస్ యువర్స్. స్వప్న హ్యాస్ టేకెన్ ఏ లోన్ ఇన్ ఏ బ్యాంక్ అనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 3 ఇయర్స్. సో పేడ్ ద ఈక్వల్ అమౌంట్ సో ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. If the annual rate of interest is 15% and the annual so installment is so 4,86,680 rupees, then how much is her loan? స్వప్న కొంత మొత్తాన్ని బ్యాంకు ద్వారా చక్రవడ్డీ పద్ధతి ప్రకారం అప్పు తెచ్చుకుంది. సో 3 సంవత్సరాల సమాన వార్షిక వాయిదాల్లో చెల్లించి అప్పు తీర్చింది. వార్షిక వడ్డీ రేటు 15% అయితే వార్షిక వాయిదా 486,680 రూపాయలు అయితే అప్పుగా తీసుకున్నటువంటి సొమ్ము ఎంత? చూడండమ్మా, వెనవర్ దే ఆస్కింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్, జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ రిలేషన్ అండి. పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1+R%. ఓకేనమ్మా, జస్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోండి అండి, జస్ట్ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. సో పి అంటే మీరు ఎంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. సో హౌ మచ్ అమౌంట్ యు ఆర్ బారోయింగ్. ఎక్స్ అంటే హౌ మచ్ యు ఆర్ పేయింగ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్, ఒక్కొక్క వాయిదాకి ఎంత చెల్లిస్తున్నారు. ఆర్ అంటే ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు ఆర్ బారోయింగ్. సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటాయండి. మనకు 3 ఇయర్స్ కావాలన్నప్పుడు దీన్ని 3 టైమ్స్ రాసుకుంటామండి సింపుల్గా. ఓకేనమ్మా, 3 టైమ్స్ అంటే ఎలా రాసుకుంటామండి? సో పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 1+R%ని మనము ఆర్ బై 100 రాయొచ్చు కదా. ఎస్. సో 2 ఇయర్స్ అడిగితే మనం 2 టైమ్స్ రిపీట్ చేస్తాం, సేమ్ సైకిల్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తాం. ఓకేనండి, సేమ్ సైకిల్ని 2 టైమ్స్ రిపీట్ చేస్తాం, కాబట్టి స్క్వేర్ యాడ్ చేస్తాం డినామినేటర్కి, హారంకి. 3 ఇయర్స్ అడిగితే ఎక్స్ బై 1+R/100 సేమ్ థింగ్ అండి. సో క్యూబ్ రాస్తాను అంతే. ఓకేనమ్మా, అది. సో దీన్ని బై హ్యాడ్ చేయొద్దండి ఎవరు కూడా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. 2 ఇయర్స్ కడితే 2 టైమ్స్ రాయండి, 3 ఇయర్స్ కడితే 3 టైమ్స్ రాయండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అది. సో ఇప్పుడు చూడండమ్మా, డోంట్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ ఇన్ దట్ ఫార్ములా. మీరు ఆ ఫార్ములాను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే సర్కస్ అవుతుందండి. ఒకసారి మీరు గమనిస్తే మనకు పి ఫైండ్అవుట్ చేయాలి. జాగ్రత్తగా చూడమ్మా, పిని ఫైండ్అవుట్ చేయాలి. ఎక్స్ అంటే మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్ కదా, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత ఇచ్చినారండి? సో 4,86,680. ఎక్స్ని కామన్ తీశానండి, ఆ ఎక్స్ని కామన్ తీసేసాను, ఎక్స్ని కామన్ తీశాను. 1+R/100ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేయండి. డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొద్దు, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఒకనమ్మా, పక్కకు తీసి సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుందండి? 5 3 టైమ్స్ 5 20 టైమ్స్. సో 5 3 టైమ్స్ 5 20 టైమ్స్, 21 20, 20+3 23/20. ఈ 23/20 ఎక్కడ ఉందండి? ఈ 23/20 ఎక్కడ ఉందండి? డినామినేటర్లో ఉందండి. ఎక్కడ ఉంది? సో డినామినేటర్లో ఉందండి, హారంలో ఉంది. సో ఇది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందండి? ఉల్టా అవుతుందండి. న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందండి? ఉల్టా అవుతుందండి. అంటే దాన్ని 23/20 ఎలా రాసుకోవచ్చు మనం? 20/23 రాసుకోవచ్చు అండి. 20/23. సో 20/23. ఓకేనండి, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, కాకపోతే స్క్వేర్ వస్తుంది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 20² బై 20² బై 23² సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, కాకపోతే క్యూబ్ వస్తుంది. సో 20³ బై 23³. అంతే కదా, మ్యాక్సిమం 3 కన్నా ఎక్కువ అడగడండి. సో 2 or 3 అడుగుతారండి. ఇక్కడ మనకు కావాల్సిన అన్నోన్ వేరియబుల్ పి అండి. పి అంటే ఎంత అప్పుగా తీసుకున్నాం, పిని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఎల్సిఎం 23³ అవుతుందండి. 23³ అంటే సో 12,167. 23³ అంటే 12,167. సో 23 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 23 స్క్వేర్స్ టైం పోతుందండి. ఇది 23³ కదా, ఇది 23³ కదా. అప్పుడు 23కి 23 క్యాన్సిల్ అవుతుంది, 23² 23² అంటే 529. 23² అంటే ఎంత? 529. 529 ఇంటూ 2 అంటే ఎంత వస్తుందండి? సో 529 1058 1058 అంటే 10,580 ప్లస్ చూడమ్మా, 23² ఇక్కడ 23³ ఉంటుంది. 23² కి 23² క్యాన్సిల్ అవుతే 23 మిగులుతుంది. 23 ఇంటూ 400, 4 ఇంటూ 23 అంటే ఎంత అండి? 92. సో అంటే 9200 ప్లస్. ఇప్పుడు 23³కి 23³ క్యాన్సిల్ అవుతుందండి. 20³ అంటే 8000. 20³ అంటే ఎంత? 8000. సో ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. సో 4,86,680 ఇక్కడ 0 మర్చిపోతే, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 టైమ్స్ పోతుంది. అంటే 40 టైమ్స్ పోతుంది. సో ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 40 టైమ్స్. సో
10,580, 9,200, 8,000. ఒకసారి జాగ్రత్త చూడండి అందరు కూడా, అన్ని యాడ్ చేయండి. టెన్ థౌ ఫస్ట్ థౌసండ్స్ యాడ్ చేయండి. 10,000, 19,000, 19,000 plus 8,000, 19,000 plus 8,000, 27,000, 27,000, 27,000 plus, సో 200, 580, 780. సో మనకు ఫైనల్గా 40 ఇంటూ 27,000, 27,000 అంతే కదా, 27,780, 27,780. అంటే 0,0 వస్తుంది మనకు, 4 8 2, అంటే 200తో మన ఆన్సర్ ఎండ్ అవ్వాలి. సో చూడండమ్మా, నేనేమన్నానంటే 0 ఇంటూ 0, 2 జీరోస్ వస్తాయి మనకు ప్రొడక్ట్లో. 4 8 12, 4 8 32, 32 అంటే 2తో ఎండ్ అవ్వాలి. అంటే మన ఆన్సర్ 200తో ఎండ్ అవ్వాలి. సో 200తో ఎండ్ అయ్యేటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 1111, 2200. సో నో నీడ్ టు మల్టిప్లై ఎంటైర్ థింగ్ అండి, సీ ద యూనిట్ డిజిట్. సో 2 జీరోస్తో ఎండ్ అవ్వాలి, సో 2తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ద అమౌంట్ డబల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ద సేమ్ అమౌంట్ మనీ టు రీచ్ 8 టైమ్స్. సామాన్య వడ్డీ రేటు ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాల్లో రెట్టింపైంది, అంతే సొమ్ము అంతే వడ్డీ రేటు ప్రకారం 8 రెట్లు కూడా ఎంతకాలం పట్టును. చూడమ్మా, అసలు నాకు తెలియదండి ప్రిన్సిపల్, ఐ డోంట్ నో, ఐ అజ్యూమ్ యాజ్ 100. 100 బికమ్ డబల్, డబల్ ఇస్ నథింగ్ బట్ 200. ప్రిన్సిపల్ ఇస్ 100, అమౌంట్ ఈజ్ 200. అంటే అసలు 100 రూపాయలు, మొత్తం 200. అంటే రిమైనింగ్ 100 ఏమై ఉండాలి, మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. సో అసలు 100 రూపీస్ ఉంది, రిమైనింగ్ 100 రూపీస్ వడ్డీనే కదా, ఇంట్రెస్టే కదా. 100 రూపీస్ ఇంట్రెస్ట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 5 ఇయర్స్ పట్టింది. ఒక 100 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలంటే 5 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే 100 బికమ్ 8 హండ్రెడ్. ప్రిన్సిపల్ 100, అమౌంట్ ఈజ్ 800. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ పీ ప్లస్ ఐ. ఇన్ దట్ పీ ప్లస్ ఐ, పీ ఈజ్ 100, రిమైనింగ్ 700 ఈజ్ ఇంట్రెస్ట్. ఇన్ ప్రీవియస్ కేస్ 100 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 5 ఇయర్స్, దెన్ 700 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 35 ఇయర్స్. యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 35 ఇయర్స్. వన్స్ అగైన్, ఇక్కడ మనకు అసలు తెలియదండి, ఐ అస్యూమ్ యాజ్ 100. 100 బికమ్ డబల్ రెట్టింపు, సో 200. 100 బికమ్ 200, అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ పీ ప్లస్ ఐ. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ పీ ప్లస్ ఐ. ఓకే, దెన్ ఐ ఈజ్ వాట్ అమ్మా, 100. ఐ ఈజ్ వాట్, 100 రూపీస్. 100 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అండి, 100 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 5 ఇయర్స్. సో ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఈ సేమ్, ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఈ సేమ్. సో 100 రూపీస్ ఇంట్రెస్ట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందండి, 5 ఇయర్స్ పడుతుందండి. 100 రూపీస్ ఇంట్రెస్ట్ ఇన్ 5 ఇయర్స్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్, సో 100 బికమ్ 8 టైమ్స్, 8 టైమ్స్ ఇది నథింగ్ బట్ 800. అమ్మ ఈ 800లో ప్రిన్సిపల్ 100 ఉంటుంది, అసలు 100 రూపీస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ 700 ఉంటుంది, అంతే కదా, ఇంట్రెస్ట్ 700 ఉంటుంది. ఒక్కసారి మీరు గమనిస్తే, ఒక 100 రూపీస్ రావడానికి 5 ఇయర్స్ పడితే, ఒక్క 100 రూపీస్ రావడానికి 5 ఇయర్స్ పడితే, మరి 700 రూపీస్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 100 రూపీస్ రావడానికి 5 ఇయర్స్ పడితే 700 రూపీస్ రావడానికి 35 ఇయర్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 26x26 స్క్వేర్ మెటల్ వాస్ సో ఫాస్ట్ అండ్ టు ఏ ప్లాంక్ కార్పెంటర్. సో ద కార్పెంటర్ యూజ్ నెయిల్స్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద స్క్వైర్, సో దట్ దెర్ ఆర్ 27 నెయిల్స్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద స్క్వైర్. ద డిస్టెన్స్ బిట్వీన్ 1 నెయిల్ అండ్ అనదర్ నెయిల్ ఈజ్ ఈక్వల్. సో హౌ మెనీ నెయిల్స్ డిడ్ ద కార్పెంటర్ యూజ్ ఇన్ టోటల్? 26x26 చదరపు లోకపు రేకును ఒక వడ్రంకి చెక్క పక్కలపై బిగించాడు. సో చదరపు ప్రతి భుజమునందు 27 మేకులు ఉండునట్లుగా చదరపు అంచుల్లో వడ్రంగి మేకులను ఉపయోగించను. ఒక మేకకు ఇంకొక మేకు మధ్య దూరం సమానంగా ఉంటే వడ్రంగి మొత్తం ఎన్ని మేకలను ఉపయోగించాడు? చూడమ్మా, 26x26 అంటే, సో అదొక స్క్వైర్ ప్లేట్ అండి, స్క్వైర్ ప్లేట్ చతురస్రం. ఒక్కో దాన్ని 27 మేకలు పెట్టాడండి ఒక్కొక్క దాని మీద. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇట్ సైడ్ 27 పెట్టాను అనుకుందాం, ఇట్ సైడ్ కూడా 27 పెట్టాను అనుకుందాం. అంటే ఇక్కడ 27 పెట్టాడంటే ఈ కార్నర్ వచ్చి ఉంటుంది, ఈ కార్నర్ వచ్చి ఉంటుంది, అంతే కదా. ఇక్కడ 27 పెట్టాడంటే ఇక్కడ ఈ కార్నర్లో వచ్చి ఉంటుంది, ఈ కార్నర్లో వచ్చి ఉంటుంది కదా. సో మరి ఇట్ సైడ్ పెట్టేటప్పుడు ఆల్రెడీ ఈ కార్నర్ ఉంది కాబట్టి 2 మేకలు సేవ్ అవుతున్నాయి కాబట్టి, అంటే ఈ కార్నర్ ఈ యొక్క సైడ్లో ఎన్ని పెట్టుంటాడంటే 25 పెట్టుంటాడు. ఎందుకు 25 పెడుతున్నాడంటే, ఇట్ సైడ్ పెట్టినప్పుడు ఈ కార్నర్ వచ్చింది, ఇట్ సైడ్ పెట్టినప్పుడు ఈ కార్నర్ వచ్చింది, అంటే 2 మేకులు మేకు మీద మేకు పెట్టరు కదా, అంటే అక్కడ 2 మేకులు సేవ్ అవుతున్నాయి, ఎందుకంటే 25 సరిపోతాయి. ఇక్కడ కూడా ఈ కార్నర్ ఆల్రెడీ మేకలు వచ్చాయి, అంటే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 25, 25, 50, 27, 27, 54, 54 + 50, 104. అంటే మొత్తం ఎన్ని మేకలు అవసరమవుతాయండి? 104 మేకులు అవసరమవుతాయి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 సెంటీమీటర్స్ హైట్ అండ్ రేడియస్ ఇస్ 5 సెంటీమీటర్స్, ఏ కొనికల్ షేప్డ్ హోల్ వాస్ మేడ్ అనే సిలిండర్, ద డైమెన్షన్స్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ద సేమ్, సో వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్? ఒక స్తూపం ఎందు 12 సెంటీమీటర్లు ఎత్తు మరియు వ్యాసార్థం 5 సెంటీమీటర్ల కొలతలతో ఒక శంకు ఆకార రంధ్రం చేశారు. స్తూపం యొక్క కొలతలు కూడా ఇవే అయినా స్తూపం యొక్క సంపూర్ణత వైశాల్యం ఎంత?
ఒకసారి కనుక మీరు చూస్తే ఒక స్థూపం ఉందండి, జాగ్రత్త చూడండి. ఇది ఒక స్థూపం అనుకుందాం, సిలిండర్ అనుకుందాం. ఈ సిలిండర్కి ఒకవైపు సో శంకు ఆకారంలో ఒక హోల్ పెట్టారండి, శంకు ఆకారంలో ఒక హోల్ పెట్టారండి. ఓకేనమ్మా, శంకు ఆకారంలో ఒక హోల్ పెట్టారు. శంకు అంటే స్థూపంలో 1/3 వంతు అండి. సో కోన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1/3 ఆఫ్ ద సిలిండర్. ఓకేనమ్మా, 1/3 ఆఫ్ ద సిలిండర్. ఇది రేడియస్ అండి. అమ్మ ఇక్కడ శంకు కొలతలు అదేవిధంగా స్థూపం కొలతలు ఒకటేనండి. కోన్ యొక్క యూనిట్స్ ఓకేనమ్మా మెజర్మెంట్స్, అదేవిధంగా సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ సేమండి. ఆర్ ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చాడండి. సో హైట్ ఈజ్ 12 సెంటీమీటర్స్ అండి. హైట్ ఈజ్ వాట్? 12 సెంటీమీటర్స్. హైట్ ఈజ్ వాట్ అమ్మా? 12 సెంటీమీటర్స్. అప్పుడు 12/5 వచ్చిందంటే స్లాండ్ హైట్ ఏమవ్వాలమ్మా? 13 అవ్వాలి. స్లాండ్ హైట్ ఏమవ్వాలమ్మా? 13. ఎందుకంటే ఒకసారి కింద మీరు చూసినట్లయితే స్లాండ్ హైట్, ఇది స్లాండ్ హైట్ అంటామమ్మా, వాలు పొడవు అంటాం. రేడియస్ 5 ఇచ్చున్నాడండి, సో ఎత్తు 12 ఇచ్చున్నాడండి. ఇక్కడ ఏర్పడేటువంటి కోణం 90 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు స్లాండ్ హైట్ 5, 12, 13 ఇస్ ద పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. ఇప్పుడు ఈ కనిపించేటువంటి ఈ యొక్క బొమ్మ యొక్క ఈ పిక్చర్ యొక్క సో సంపూర్ణ తల వైశాల్యం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు చూస్తే ఒక వ్యూలో చూస్తే అది సిలిండర్ అవుతుందండి, 2πRH తీసుకుంటాం. అదేవిధంగా సో శంకు యొక్క మనం ఒకవైపులో చూస్తుంటే శంకులా కనిపిస్తుంది, శంకు యొక్క ప్రకతల వైశాల్యం తీసుకుంటాం అంటే πRL తీసుకుంటాం. మరొక వైపు నుంచి చూస్తుంటే సో ఒకవైపు హోలే ఉంటుంది, కానీ మరొక వైపు నుంచి చూస్తుంటే ఇది ఒక అంటే దాని ఏమంటాం ఒక సర్కిల్ రూపంలో ఉంది. సర్కిల్ రూపంలో అంటే πR² సర్కిల్ రూపంలో ఉంది కాబట్టి సర్కిల్ యొక్క ఏరియా πR². మరొకసారి చెప్తున్నానండి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దాని మీనింగ్ ఏంటంటే సంపూర్ణ తల వైశాల్యం అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి కనిపించే ఫేసెస్తో పాటు కన్ఫ్యూజన్ ఫేసెస్. సో సిలిండర్ అంటే 3D వ్యూ అండి. ఒక వ్యూలో చూస్తుంటే ఇట్స్ ఏ సిలిండర్, ఇట్లా ఫ్రంట్ వ్యూలో నుంచి చూస్తుంటే ఇట్ ఈస్ ఎ సిలిండర్. సిలిండర్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం ప్రకతల వైశాల్యం 2πRH. మరి పైనుంచి చూస్తుంటే అది ఒక కోన్ రూపంలో కనిపిస్తుంది, పైనుంచి చూస్తుంటే అది ఒక కోన్ రూపంలో కనిపిస్తుంది. కోన్ యొక్క ప్రకతల వైశాల్యం ఎంత? πRL. మరి కింద నుంచి చూస్తుంటే కింద బాటమ్ వ్యూలో చూస్తుంటే ఇట్స్ లుక్ లైక్ ఏ సర్కిల్. సిలిండర్ ఒక వ్యూలో బాటమ్ వ్యూలో చూస్తుంటే ఇట్స్ లుక్ లైక్ ఏ సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా ఎంతమ్మా? πR². అలా 3 వ్యూస్లో చూసిన దాన్నే మనం సంపూర్ణ తల వైశాల్యం అంటాం. ఓకేనండి. సో ఇప్పుడు మనకు సో దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూడండి, πR అనేది కామన్గా ఉంది అన్నింటిలో. సో πR ని కామన్ తీయండి, 22/7 ఇంటూ. సో ఆర్ అంటే ఎంతమ్మా? 5. సో ఆర్ అంటే 5 కదా మనకి ఇచ్చింది. ఎస్, రేడియస్ ఇస్ 5. ఇప్పుడు 2H అండి, 2H. హెచ్ అంటే 12 అండి, 2 ఇంటూ 12 24. ఇక్కడ ఎల్ మిగులుతుందండి, ఎల్ అంటే 13. ఇక్కడ ఆర్ మిగులుతుందండి, ఆర్ అంటే 5. πR ని కామన్ తీశాను. ఓకేనమ్మా. సో 24, 13, 37, 37 + 5, 42. 7 టేబుల్ 42 6 టైమ్స్ పోతుందండి. 6 5 30 30. సో 22 టైమ్స్ 660. దేర్ఫోర్ సంపూర్ణ తల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ వాట్? ఆప్షన్ A. ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. 5 men and 4 women షుడ్ సిట్ అరౌండ్ ఏ రౌండ్ టేబుల్ ఫర్ డిన్నర్. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఇన్ విచ్ 2 ఉమెన్ కెనాట్ సిట్ వితౌట్ సిట్టింగ్ టుగెదర్? ఓకేనమ్మా. సో 5 పురుషులు మరియు 4 స్త్రీలు ఒక గుండ్రని బల్ల చుట్టూ భోజనానికి కూర్చోవాలి. ఏ 2 స్త్రీలు కూడా కలిసి కూర్చోరు, అంటే పక్క పక్కన కూర్చోరు. సో పక్కపక్కన కూర్చోకుండా అలాంటి ఎన్ని విధాలుగా వాళ్ళు కూర్చోగలుగుతారు? సో రౌండ్ టేబుల్ అండి, ఒక రౌండ్ టేబుల్ ఉందండి. సో రౌండ్ టేబుల్లో ఇప్పుడు ఉమెన్ పక్కపక్కన కూర్చోకూడదు. నో 2 ఉమెన్ సెట్ టుగెదర్. సో 2 ఉమెన్స్ పక్కపక్కన కూర్చోకూడదు. కూర్చోకూడదు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు పక్కపక్కన కూర్చోకూడదు. కూర్చోకూడదు అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మెనను కూర్చోబెట్టాలి. అంటే 5 మెనని ఎన్ థింగ్స్ని ఎప్పుడైనా సరే ఎన్ థింగ్స్ని ఒక సర్క్యులర్ మ్యానర్లో మనం అరేంజ్ చేయాలి అంటే ఎన్ మెనని ఒక సర్కిల్ థింగ్స్లో మనం కూర్చోబెట్టాలి అంటే ఎన్ని ఫ్యాక్టరీల వేస్లో మనం కూర్చోబెట్టగలుగుతామండి? n-1 ఫ్యాక్టరీల వేస్లో కూర్చోబెట్టగలుగుతాం. ఎన్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ ఇన్ సర్క్యులర్ మ్యానర్ ఇన్ n-1 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకేనమ్మా. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నారండి. అంటే 5 మెన్ను ఫస్ట్ మనం కూర్చోబెడదామండి. 5-1 ఫ్యాక్టోరియల్ అంటే 5-1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్ అండి. ఓకేనా. మెనను మనం 5 ప్లేస్లో కూర్చోబెడితే చూడండి, మెనను మనం ఫైవ్ ప్లేస్లో కూర్చోబెడితే ఇంకా వీళ్ళ మధ్యలో మనం ఉమెన్స్ను కూర్చోబెట్టచ్చు కదా, అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కదా. వీళ్ళ మధ్యలో కూర్చోబెడితే అప్పుడు మనకు నో 2 ఉమెన్ సిట్ టుగెదర్, 2 ఉమెన్స్ పక్కపక్కన కూర్చోడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు, 4 స్త్రీలు ఉన్నారు. కానీ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఫైవ్ ప్లేసెస్లో మనం 4 మెంబర్స్ని మనం కూర్చోబెట్టాలి, అరేంజ్ చేయాలి. అంటే 5 ప్లేసెస్లో 4 థింగ్స్ని, అంటే n ప్లేసెస్లో 6 థింగ్స్ని మనం ఎన్పిఆర్ బేస్లో మనం అరేంజ్ చేయగలుగుతాం.
5P4 and 5P4. So your answer is what finally? Finally, your answer is what? 4 factorial into 5P4. 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 Okay, Namma? So, sir, choose the 4 factorial into 24. 4 factorial into 4 into 3 into 2 into 1. So, 4 factorial into 24. 24 into 5P4. 5P4 is 5 factorial. 5 factorial. Let's say NPR formula. N factorial by N minus R factorial. N factorial by N minus R factorial. Okay, Nandi? ఇలా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. 5P4 ని డైరెక్ట్గా 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు, లేదా యూజ్ చేసినా కూడా 5 ఫ్యాక్టోరియల్ బై 5 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో 120 × 24. సో ఒకసారి మీరు చూస్తే 12 4 = 48, 12 2 = 24, 24 + 4 = 28, 2880. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? 2880. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే విల్ బికమ్ టూ కింగ్స్? So they will get two kings if two pieces of cards are taken at a random, so from a well mixed play cards. బాగా కలిపిన పేక ముక్కల నుండి రెండు ముక్కలు ఒకేసారి తీసినట్లయితే, సో ఆ రెండు కూడా కింగ్లు అయ్యే ఎందుకు సంభావ్యత ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆఫ్ఎస్ 52 కార్డ్స్ ఉంటాయి. దాంట్లోంచి మనం 2 కార్డ్స్ని బయటకు తీస్తున్నాం, అంటే 52 C2 వేస్తే మనం అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ 2 కార్డ్స్ తీస్తున్నాం. ఎన్ఆఫ్ఎస్, దిస్ ఇస్ వాట్ ఎన్ఆఫ్ఎస్. ఎన్ఆఫ్ఇ మనకు ఫేవరబుల్ కేసెస్ ఏంటి? ఆ రెండు కార్డ్స్ కూడా కింగ్ కార్డ్స్ అయి ఉండాలి. కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఆ 4లో 2 రావాలి. ఓకేనండి. 4C2 / 52C2. సో 4C2 అంటే 4 × 3 / 2 × 1. 2 × 1 రాయొద్దు, ఎందుకంటే డినామినేటర్లో 2 × 1 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో 52 × 51 / 2 × 1 వస్తుంది. పైన న్యూమరేటర్లో దానికి, డినామినేటర్లో దానికి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఎన్ని టైమ్స్ అంటే 13 టైమ్స్. 3 = 17 టైమ్స్. సో 1/13 × 17 అండి. 17 10 times 170 17 3 = 51 51 + 170 221. సో 1/221. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే 1 + 0.6 + 0.06 + 0.06 + 0.06 వాట్ ఎవర్ ఇట్ మే బి. చూడమ్మా, దీన్ని మనం అన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 1.666 వస్తుంది. అంటే సింపుల్గా దీన్ని మనం 1.66 రాయొచ్చు కదా. 1.66 అంటే మీకు ఏం చెప్పాను? 1 2/3 అని రాయొచ్చు కదా. 1 2/3, ఎస్ అన్నా? 1 2/3. 3 1s = 3 3 + 2 = 5 5/3. ఎస్, 1 2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎ ఫ్రాడ్ ట్రేడర్ బైస్ 1 టైప్ ఆఫ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ అట్ 80 రూపీస్ పర్ కేజీ అండ్ బైస్ అండర్ టైప్ ఆఫ్ రైస్ అట్ 35 రూపీస్ పర్ కేజీ అండ్ సేమ్ క్వాంటిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Same quantity, okay namma, same quantity. So and sells a combination of these two rice at 70 rupees per kg, then what ratio did the trader mix these two types of rice? Oka mosapurita vartakudu oka rakam biyam 80 rupayalu pettukonnadu, maroka rakam biyam 30 rupayalu pettukonnadu. Ee rendittini mix chesadu 72 rupayalu vantana. So atanu mixer ni ammutunnadu and mix chesinatvanti aa biyanni ammutunnadu. Aithe ee aa rendu rakalni ee nishpathalo kalipadu. సో మిశ్రమాధారం మనం చేయించండి. మిక్సర్ అలిగేషన్స్, ఒక రకం బియ్యం 80 రూపీస్ అండి, ఒక రకం బియ్యం 80 రూపీస్ పర్ కేజీ. సో అనదర్ వెరైటీ 35 రూపీస్ పర్ కేజీ అంటే తక్కువ క్వాలిటీ. ఓకేనమ్మా, తక్కువ క్వాలిటీ. ఎక్కువ క్వాలిటీ రైస్తో తక్కువ క్వాలిటీని రైస్ని మిక్స్ చేసి, ఓకేనమ్మా, ఆ మిశ్రమాన్ని, కలిపిన మిశ్రమాన్ని కేజీ 70 రూపాయలకు అమ్ముతున్నాడండి. కేజీ 70 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే ఏ నిష్పత్తిలో అతను ఆ యొక్క రైస్ని మిక్స్ చేశాడు, అంటే క్వాలిటీ రైస్ని ఎన్ని కేజీస్ ఎన్ని భాగాలు తీసుకున్నాడు, తక్కువ క్వాలిటీ రైస్ని ఎన్ని భాగాలు తీసుకున్నాడు? 35 కి 70 కి డిఫరెన్స్ ఎంతమ్మా? 35. 80 కి 70 కి డిఫరెన్స్ ఎంతండి? 10. అంటే సో 5 7s = 5 2s. సో ఆన్సర్ ఇస్ వాట్? 7 is to 2. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న రైస్ 7 పార్ట్స్ తీసుకుని, తక్కువ క్వాలిటీ ఉన్న రైస్ 2 పార్ట్స్ తీసుకున్నాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7 is to 2. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. The age of a person is stated in years. So to that, multiplied by my age by 3 years after 6 years from today, and the result of the subtracting my age by 3 years 3 times 6 years ago on its, the result is my age. Then how old is he now? Oka vyakti vayasu samvatsaralo cheppamannaru, daniki atanu em cheptunnadu ante, neti nundi 6 samvatsaral tarvata na vayasu
మూడు చేత గుణించి దానిలో నుండి ఆరు సంవత్సరాల క్రితం నా వయసును మూడు రెట్లు చేసి తీసివేస్తే వచ్చే ఫలితం నా వయసు సూచిస్తుంది. అయితే అతని ప్రస్తుత వయసు ఎంత? చూడమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఆప్షన్ ద్వారా వెళ్ళండి అమ్మా. ఆప్షన్ ద్వారా వెళ్తే ఈజీ అవుతుంది. ఓకేనండి, ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే ఒక వ్యక్తి సో వయసుని సంవత్సరాలు చెప్పమన్నాడు, అతను ఏ విధంగా చెప్తున్నాడు చూడండి. దానికి ఫస్ట్ ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను, దానికి అతను నేటి నుండి ఆరు సంవత్సరాల తర్వాత. ప్రస్తుత వయసు అడిగాడు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రస్తుత వయసు అవుతుంది. నేటి నుండి ఆరు సంవత్సరాల తర్వాత, నేటి నుండి ఆరు సంవత్సరాల తర్వాత అంటే 42 అంతే కదా, 36కి ఒక యాడ్ చేయాలి 42. నేటి నుండి ఆరు సంవత్సరాల తర్వాత నా వయసును మూడుతో గుణించి, నేటి నుంచి ఆరు సంవత్సరాల తర్వాత అంటే 42, ఆ 42ని మూడుతో గుణించి, 42ని మూడుతో గుణించి, 42ని మూడుతో గుణించి దానిలో నుండి, దానిలో నుండి అంటే దీనిలో నుండి ఆరు సంవత్సరాల క్రితం. చూడండమ్మా, ఆరు సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు 36 ప్రస్తుతం ఉంది, ఆరు సంవత్సరాల క్రితం అంటే ఎంత ఉంటుందంటే 30 ఉంటుంది. ఆరు సంవత్సరాల క్రితం నా వయసుని మూడు రెట్లు చేసి, మూడు రెట్లు చేసి వచ్చు ఫలితం నా వయసును సూచిస్తుంది. అంటే 42 × 3 అంటే 126, 126లోంచి 19 తీసేస్తే 36, వచ్చు ఫలితం నా వయసును సూచిస్తుంది. వచ్చు ఫలితం 36 నా వయసును సూచిస్తుంది. నా వయసు ఏమనుకున్నామమ్మా? 36 సంవత్సరాలు అనుకున్నాం. సాటిస్ఫై అయింది కదా? సాటిస్ఫై అయింది కాబట్టి మొదటి ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుందండి. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తామండి. అలా ఫీక్ వెళ్ళండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం సో మీరు ఇదే మోడ్ని ఫాలో అవ్వండి, తప్ప లేదు అంటే సో మీరు ఎక్స్ వై అనుకుంటే చాలా టైం పడుతుందండి. ఏ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 10 డేస్, బీ కెన్ కంప్లీట్ దట్ సేమ్ టాస్క్ ఇన్ 12 డేస్, దట్ దెన్ టూ ఆఫ్ దెమ్ కంప్లీట్ ద టాస్క్ టుగెదర్. సో ఇఫ్ ద వర్క్ కాంట్రాక్ట్ ఈస్ సో 440 రూపీస్, సో వాట్ ఆర్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి? ఒక పని 10 రోజుల్లో ఏ పూర్తి చేయగలడు, బి 12 రోజుల్లో పూర్తి చేయగలడు. వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. పని పూర్తయిన తర్వాత వారికి ఆ కాంట్రాక్ట్ చేసినందుకు 440 రూపీస్ వస్తే ఎవరికి ఎంత సో షేర్ వచ్చింది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఎప్పుడైనా సరే వేతనాలు అనేవి వాళ్ళ యొక్క సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. మనకు రోజుల నిష్పత్తి ఇచ్చాడు, ఎస్ ఏబి రోజుల నిష్పత్తి ఇచ్చాడు. సో ఏబి రోజుల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి సామర్థ్యాల నిష్పత్తిని మనం ఫైండ్అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వేతనాలు అనేవి సామర్థ్యాల ఆధారంగా పంచుకుంటారు. ఓకేనమ్మా, వాళ్ళ ఎఫిషియన్సీస్. ఓకేనమ్మా, వేజెస్ ఆర్ ఆల్వేస్ డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు ద ఎఫిషియన్సీ రేషియో. సో ఇక్కడ మనకు టైమ్స్ రేషియో ఇచ్చున్నాడండి, డేస్ రేషియో ఇచ్చున్నాడు, టైమ్స్ రేషియో. ఓకేనండి, కాలాల నిష్పత్తి ఇచ్చున్నాడు. ఏ అనవాడు 10 డేస్, బి అనవాడు 12 డేస్. సో అంటే దీన్ని 5:6 రాసుకోవచ్చు కదా, 5:6 రాసుకోవచ్చు. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందండి, సామర్థ్యాల నిష్పత్తి 6:5 అవుతుందండి, 6:5 అవుతుంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 11 పార్ట్స్. 11 పార్ట్స్ ఇది మనకు 440, 11 పార్ట్స్ ఇది 440, దెన్ ఈచ్ పార్ట్ ఇస్ వాట్ 40 రూపీస్, ఈచ్ పార్ట్ 40 రూపీస్ అయినప్పుడు ఏకి 6 పార్ట్స్ కాబట్టి 6 × 40 240 రూపీస్ అవుతుంది. అంటే మన ఆన్సర్ 240తో స్టార్ట్ అవ్వాలి. సో 240తో స్టార్ట్ అవ్వాలి, 240తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో బి వచ్చేసరికి 5 పార్ట్స్, 5 × 40 200, 240, 200 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏఇస్ అనే రెక్టాంగులర్ ఫీల్డ్ ట్రావెల్స్ అలాంగ్ ద డయాగనల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 52 మీటర్స్ పర్ మినిట్ ఇన్ 15 సెకండ్స్ టు ద డెస్టినేషన్. సో బి టు ద సేమ్ డెస్టినేషన్. ఓకేనమ్మా, ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఏ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 68 మీటర్స్ పర్ మినిట్, ఇఫ్ ఇట్ గోస్ అలాంగ్ ద సైడ్స్ ఎట్ ద సేమ్ టైమ్, అలాంగ్ ద సేమ్ టైమ్ టేకెన్ బై ఏ, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్? ఒక దీర్ఘచతురస్రాకారంలో గల మైదానంలో ఏను వ్యక్తి 52 మీటర్స్ పర్ మినిట్ సో వేగంతో కర్ణం వెంబడి గమ్యస్థానానికి 15 సెకండ్లో వెళ్తాడు, అదే గమ్యస్థానానికి బి అని వ్యక్తి ఏ నుంచి ప్రారంభ స్థానం నుండి 68 మీటర్ పర్ నిమిషాల వేగంతో భుజాల వెంబడి అంతే సమయంలో వెళ్తే అంతే సమయము. సో టైమ్ ఇస్ కాన్స్టెంట్ హియర్. అంతే సమయంలో వెళ్తే మరి దీర్ఘచతురస్రాకారం యొక్క ఆ మైదానం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందండి. ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ ఒక వ్యక్తి కర్ణం వెంబడి జర్నీ చేస్తున్నాడండి, కర్ణం వెంబడి. ఓకేనండి, డయాగనల్. సో అనదర్ పర్సను సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్టింగ్ పొజిషన్ అనుకుంటే ఇలా వెళ్ళాడు, భుజాల వెంబడి వెళ్తున్నాడండి సైడ్స్. సో ఇలా వెళ్తున్నాడు. ఓకేనమ్మా, ఇలా వెళ్ళి ఇక్కడ అంటే డెస్టినేషన్ పాయింట్ ఒకటే. ఒకటేమో కర్ణం వెంబడి షార్టెస్ట్ పాత్రలు వెళ్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో ఇలా వెళ్తున్నాడండి. ఓకేనమ్మా, ఇద్దరు తీసుకున్న టైం సేమేనండి, 15 సెకండ్స్ తీసుకున్నారండి. సో 15 సెకండ్స్ ఎంత వేగంతో, 52. సో 52 మీటర్ పర్ మినిట్ అంటే నిమిషానికి 52 మీటర్లు అంటే 15 సెకండ్స్ అంటే 1/4 ఆఫ్ ద మినిట్ కదా.
15 సెకండ్స్ అంటే నిమిషంలో 1/4 వంతు అంతే కదా నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి 15 సెకండ్లు అంటే 1/4 వంతేగా సో నాలుగు టేబుల్ ఎన్నిసార్లు పోతుందండి నాలుగు 13 సార్లు అంటే కర్ణం ఒకసారికి 13 అండి కర్ణం పొడవు 13 కర్ణం పొడవు ఎంత అండి 13 మీకు ఒక విషయం తెలుసా అండి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇక్కడ 13 వచ్చిందంటే మనకి ఏం మిస్ అయినట్టు 5 12 మిస్ అయినట్టు అవునా కదా 5 12 మిస్ అయినట్టు అవునా కదా ఎందుకంటే 5 12 13 అనేది పైథాగరస్ రిపీట్ కోడ్ కర్ణం అనేది 13 వచ్చిందంటే హైపోటెనస్ ఈస్ 13 దెన్ ఆటోమేటికల్లీ ద రిమైనింగ్ సైడ్స్ ఆర్ 5 అండ్ 12 బికాస్ 5 12 13 ఇస్ పైథాగరస్ రిపీట్ కోడ్ 5 స్క్వేర్ 25 12 స్క్వేర్ 144 144 ప్లస్ 25 169 169 ఇస్ నథింగ్ బట్ 13 స్క్వేర్ ఎగ్జాక్ట్లీ సూటబుల్ ఎస్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద సెకండ్ స్టేట్మెంట్ సో వైశాల్యం అడిగాడు కాబట్టి ఏరియా అడిగాడు కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ సో 12 ఇంటూ 5 60 యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ లేదు సార్ ఆ విధంగా మరి సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటాం సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు సేమ్ టైమే సో 48 మీటర్స్ పర్ మినిట్ అంటే 68 ఇంటూ 15 సెకండ్స్ అంటే 1/4 1/4 అంటే ఎంత వస్తుందంటే 17 అంటే మనకి ఎల్ ప్లస్ బి ఎల్ ప్లస్ బి అనేది ఎల్ ప్లస్ బి అనేది 17 అవ్వాలి ఎల్ ప్లస్ బి 17 అవుతుందా లేదా ఎస్ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి సో ఇఫ్ ఇన్ ద పాయింట్స్ బిట్వీన్ ఏబి అండ్ ఏసీ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఆర్ డి అండ్ ఈ దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద షేడెడ్ సో పార్ట్ ఇన్ ద టోటల్ సో టోటల్ ట్రయాంగిల్ ఓకేనమ్మా సో బిట్వీన్ అంటే సో డి అండ్ ఈఆర్ ది మిడ్ పాయింట్స్ అండి దాని మీనింగ్ ఏంటంటే డి అండ్ ఈఆర్ అని డి అండ్ ఈఎన్ఏ మిడ్ పాయింట్స్ అండి సో త్రిభుజం ఏబీసీలో ఏబీ మరియు ఏసీ మధ్య బిందువులు ఓకేనమ్మా డి మరియు ఈ అయినా ఈ క్రింది పడంలో సేట్ చేసినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత చూడమ్మా డి కామా ఈఆర్ ద మిడ్ పాయింట్స్ అండి అంటే మిడ్ పాయింట్స్ ఒక త్రిభుజంలో గుర్తుపెట్టుకోండి డిఈ అనే మిడ్ పాయింట్స్ అయినప్పుడు సో డిఈ ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకున్నామా డిఈ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ బీసీ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ బీసీ అంటే బీసీలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటాయండి బీసీలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటాయి కాబట్టి సో ఈ ట్రయాంగిల్ నేను ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చండి ఒకసారి ఈ డిఈ నుంచి బీసీ మిడ్ పాయింట్ కలిగిన ఒక ట్రయాంగిల్ కింద మనం ఫామ్ చేసినట్లయితే ఇలాగైనా ఫామ్ చేసినట్లయితే ఇది బీసీ మిడ్ పాయింట్ అనుకుంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయని మొత్తం కూడా 1 2 3 4 ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ అండి అప్పుడు మనకు మొత్తం ట్రయాంగిల్ 4 పార్ట్స్ మొత్తం ట్రయాంగిల్ ఏంటండి 4 పార్ట్స్ మొత్తం ట్రయాంగిల్ 1 2 3 4 పార్ట్స్ ఆ 4 పార్ట్స్లో షేడ్ చేసినటువంటివి ఎన్నమ్మా 1 2 3 షేడ్ చేసినటువంటివి ఎన్ని 3 అంటే 3/4 అంటే సో 75% అంటే మొత్తం ట్రయాంగిల్లో 75% భాగం అనేది షేడ్ చేస్తున్నారండి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 75% ఇస్ ద రైట్ ఆన్సర్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకు నిన్నటి రోజు జరిగినటువంటి కానిస్టేబుల్ సో గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ